మద్యంపై పురంధేశ్వరి కంఠశోష కేంద్రం వద్ద అంత సీన్ లేదా? ఏపీలో మద్యం తయారీ అమ్మకాలలో అక్రమాలు జరుగుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వానికి మద్యం తయారీదారుల వివరాలు కోరిన ఆమె ఇవ్వకపోవడంతో తానే కొన్ని పేర్లు బయటకు తీశారు. వీరిలో ఇద్దరు వైసీపీ ఎంపీల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రాన్ని కూడా చర్యలు తీసుకోవాలని పురంధేశ్వరి కోరారు. అయితే కేంద్రం మాత్రం దీనిపై వేచి చూసే ధోరణి అనుసరిస్తోంది. దీని వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీలో మద్యం స్కామ్ జరిగిందని పురంధేశ్వరి మొత్తుకుంటున్నా కేంద్రం నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. దీని వెనుక వైసీపీ బీజేపీ బంధం ఓ కారణమైతే అంతకుమించిన కారణం మరొకటి కనిపిస్తోంది. తెలంగాణలో ఢిల్లీ మద్యం స్కామ్కు సంబంధించి బీజేపీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కానీ చర్యలకు వచ్చేసరికి మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదంతా చివరికి తెలంగాణ ఎన్నికలలో బీజేపీ కొంపముంచుతోంది. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలున్నారని ఆరోపించిన బీజేపీ జాతీయ నేతలు త్వరలో వీరంతా సిబిఐ అరెస్టుతో జైలుకెళ్లక తప్పదని బహిరంగంగానే తేల్చేశారు. ఆ తర్వాత సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ సిండికేట్ పాత్ర కీలకమని అందులోనూ కవిత పాత్ర కీలకమని ఆరోపించింది. ఇవే అభియోగాలతో కోర్టులకు ఛార్జ్షీట్లు కూడా సమర్పించింది. కానీ కవితను మాత్రం అరెస్టు చేయలేకపోయింది. సిబిఐ ఈడీ అంటూ హడావిడి చేసి లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ తథ్యమని ప్రచారం చేసుకున్నా వాస్తవంలో ఏమీ చేయలేదు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ బంధం వల్లే కవిత అరెస్ట్ జరగలేదన్న ప్రచారం తెలంగాణ పల్లెలకు కూడా చేరిపోయింది. ఇది ఇరు పార్టీలకు నష్టం చేసింది. ఇప్పుడు ఏపీలో మద్యం స్కామ్ పేరుతో వివరాలు బయటపెడుతున్న పురంధేశ్వరి ఎలాగైనా అధికార వైసీపీపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కానీ పురంధేశ్వరి బయటపెట్టే వివరాలతో కేంద్రం చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అంటే గ్యారంటీ లేదు. ఒకవేళ పురంధేశ్వరి ఒత్తిడితో సిబిఐనో ఈడీనో పంపినా చివరికి కవిత తరహాలో తేలిపోతే అప్పుడు తమతో పాటు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న వైసీపీ కూడా మునగడం ఖాయం. అందుకే బీజేపీ అధిష్టానం కేంద్రం ఎన్నికలకు ముందు మద్యం స్కామ్పై దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.